చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ నా ఫేవరెట్ థింగ్ మీద చెప్తా ఉన్నాను. దానికన్నా ముందు మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది కదా, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. డైలీ చాలా మంది కమెంట్ చేస్తున్నారు, వీడియోని లైక్ చేస్తున్నారు, ప్రతి ఒక్క వీడియోని చూస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది దానికోసం. అండ్ ఇంకా చాలా మంచి రెస్పాన్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ మీలో చాలా మంది వీడియోని చూస్తూ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయకుండా ఉంటే ఫస్ట్ మీరు కూడా పార్టిసిపేట్ చేసేయండి. ఈరోజు 11th డేట్, నేను 12th ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. అంటే ఇంకా 3 డేస్ ఉందన్నమాట, 4 డేస్ ఉంది. ఈ 4 డేస్లో కూడా చాలామంది పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక 3 సబ్స్క్రైబర్సే కదండి, హ్యాపీగా ఒక 3 మెంబర్స్ దగ్గర సబ్స్క్రైబ్ చేయించేసేయండి. అండ్ చాలా చాలా చిన్న రూల్స్ కదా, క్వశ్చన్స్ అడగాలి, లైక్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఉంటే ఫాలో అవ్వాలి, లేకపోతే లైక్, ఇవన్నీ చేసేయండి. అండ్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, గివ్ అవే గురించి చెక్ చేసేయండి. అండ్ సో అది గివ్ అవే గురించి ఒక స్మాల్ స్టోరీ అదనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, చాలామంది నన్ను నా టాటూ గురించి డౌట్స్ అడుగుతూ ఉన్నారు, ఎక్కడ ఎంచుకున్నారు, మీ టాటూ మీనింగ్ ఏంటి, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. సో ఈరోజు నా టాటూ చూపిస్తాను అండ్ నా టాటూ ఏంటో కూడా చెప్తాను. సో నా టాటూ అయితే ఇది, ఇది నా టాటూ. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నా పేరు అనుష అండ్ నా హస్బెండ్ నేమ్ వచ్చి అర్జున్. సో ఇద్దరి నేమ్స్ ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ లెటర్ ఏ. అండ్ ఇది వచ్చి ఒక లైఫ్ లైన్ అనమాట, లైఫ్ లాంగ్ ఇద్దరి మధ్య రిలేషన్, లవ్ అన్నీ సూపర్ సూపర్గా ఉండాలి అని చెప్పి ఇలా లైఫ్ లైన్ అండ్ ఒక హార్ట్. సో ఇది కపుల్ టాటూ. అండ్ నా హస్బెండ్ హ్యాండ్కి కూడా సేమ్ టాటూ ఉంటుంది. అండ్ తనకి నాకు డిఫరెన్స్ ఏంటి అంటే, హార్ట్ లోపల రెడ్ కలర్ ఉంది కదండి, నాకు ఉంటుంది, తనకు ఉండదు. అండ్ ఎక్స్ట్రా స్టార్స్ కూడా తనకు ఉండవు, జస్ట్ ఏ లైఫ్ లైన్ అండ్ హార్ట్ షేప్ ఉంటుంది. సో మా టాటూ కథ ఇది అండ్ మా టాటూ ఇది. ఇది ఫుల్ కస్టమైజ్డ్ టాటూ. మేము చాలా టాటూస్ చూసి అన్నిట్లోకి డిఫరెంట్గా ఉండాలి, మా ఇద్దరికి సెట్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో ఈ టాటూ వేయించుకున్నాం. అండ్ ఈ టాటూ వచ్చి మేము బెంగళూరులో వేయించుకున్నాము. కాస్ట్ నాకు సరిగ్గా గుర్తులేదండి, కానీ జనరల్గా ఎలా టాటూకి కాస్ట్ వాళ్ళు తీసుకుంటారు అంటే, మన టాటూ సైజ్ని బట్టి వాళ్ళు రేట్ ఫిక్స్ చేస్తారు. 1 ఇంచ్ అయితే ఒక సైజ్ అని, 2 ఇంచ్ అయితే ఒక సైజ్ అని, ఈ రకంగా రేట్ ఫిక్స్ చేస్తారు. సో టాటూ స్టోరీ అయితే ఇది. అండ్ ఇది పర్మనెంట్ టాటూ, ఈ రెడ్ కలర్ కూడా పర్మనెంటేను, ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది. అండ్ మేము వేయించుకొని కూడా ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ అవుతుందండి. డాలీ పుట్టిన 1 ఇయర్ లోపలే వేయించుకున్నాము. సో 4 to 5 ఇయర్స్ అవుతుంది టాటూ వేయించుకొని. సో టాటూ స్టోరీ అయితే అయిపోయింది, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన వీడియో ఏంటి అంటే, మళ్ళీ షీట్ మాస్క్స్ గురించి. షీట్ మాస్క్ గురించి అని చెప్తున్నారు కదా, ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, షీట్ మాస్క్ ఎట్లా వాడాలి, ఏంటి దీని యూజెస్, ఏంటి ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఎవరైతే ఆ వీడియో చూడలేదో చూసిరండి. షీట్ మాస్క్ మాత్రం చాలా చాలా యూస్ఫుల్, ప్రతి ఒక్కరి స్కిన్ టోన్కి, ప్రతి ఒక్క స్కిన్ టైప్కి హ్యాపీగా సెట్ అయిపోతుంది. అండ్ ఈరోజు ఈ వీడియో మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే, ఒక 3 కంపెనీస్ షీట్ మాస్క్ తీసుకున్నానండి. అందులో ఫస్ట్ వచ్చి పర్పుల్, అండ్ నెక్స్ట్ గుడ్ వైబ్స్, అండ్ ఇంకొక కంపెనీ వచ్చి ఇన్సీ ఫ్రీ అని చెప్పి ఒక కంపెనీ. యాక్చువల్ అది అయిపోయిందనమాట, నేను అది ఒక్కటే తీసుకున్నాను, రివ్యూ చేద్దాము ఏది బాగా బెస్ట్ అనిపిస్తుంది అనే దానికోసం తీసుకున్నాను అనమాట. అండ్ ఆ 3 కంపెనీస్ గురించి రివ్యూ చెప్తున్నాను, ఏది బెస్ట్, ఏది బాగా వర్క్ చేస్తుంది, ఏది ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకి బాగుంటుంది అనేది చెప్తాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఈ 3 షీట్ మాస్క్ 3 నైట్స్ నేను కంటిన్యూస్గా వేసుకున్నాను, నా ఫేస్లో ఎలాంటి చేంజ్ అనిపించింది ఇవన్నీ కూడా చెప్తాను. సో మనం డే 1కి వచ్చేసాము. అండ్ డే 1 ఇక్కడ నేను నైట్ టైము షీట్ మాస్క్ అప్లై చేసుకుంటున్నాను, నీట్గా ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకుంటున్నాను. ఫేస్ వాష్ తర్వాత టోనింగ్ చేసుకోవాలి, నా దగ్గర రోస్ వాటర్ అవైలబుల్ లేదు కాబట్టి టోనింగ్ స్టెప్ని స్కిప్ చేసేసాను. అండ్ గుడ్ వైబ్స్ నుంచి లోటస్ ఫ్లేవర్ షీట్ మాస్క్ని నేను ఇక్కడ అప్లై చేసుకుంటా ఉన్నాను. అండ్
మన షీట్ మాస్క్ అయితే లోపల అలా ఫోల్డ్ అయి ఉంటుందండి. దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి ఫేస్ పైన ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఫేస్ పైన ప్లేస్ చేసుకునేటప్పుడు మనం ఇంపార్టెంట్గా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అంటే, బబుల్స్ లేకుండా ఫేస్ పైన ప్లేస్ చేసుకోవాలి. బబుల్స్ లేకుండా ఎందుకు ప్లేస్ చేసుకోవాలి అంటే, బబుల్స్ ఉన్న ప్లేస్లో ఆ సీరము మన స్కిన్ లోపలికి పెనిట్రేట్ అవ్వదు. అలా పెనిట్రేట్ అవ్వకపోతే వేస్ట్ కదండి. అందుకని మ్యాక్సిమం బబుల్స్ లేకుండా ఆ షీట్ మాస్క్ని ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అది నీట్గా కట్స్ అంతా ఐస్కి, నోస్కి, మౌత్కి కట్ ఇచ్చుంటారు. ఆ కట్ ప్లేస్లో హ్యాపీగా మనం అలా సెట్ చేసుకుని ఫేస్ పైన నీట్గా ప్లేస్ చేసేసుకోవాలి. అండ్ ఆ ప్యాకెట్లో ఇంకా ఎక్స్ట్రా సీరం ఉంటుంది. ఆ ఎక్స్ట్రా సీరంని నీట్గా తీసుకొని హ్యాండ్స్కి, మన హ్యాండ్స్కి, నెక్కి మొత్తం అప్లై చేసుకోండి. అలా వదిలేయకండి. ఆ సీరం అంతా నీట్గా స్కిన్ లోపలికి బాగా పెనిట్రేట్ అవుతుంది. అండ్ ఒక 10 మినిట్స్ పాటు వదిలేసేయండి. 10 మినిట్స్ తర్వాత షీట్ మాస్క్ కింద నుంచి పైకి తీయాలి. అలా పైకి తీసిన తర్వాత ఆ షీట్ మాస్క్ని నెక్ పైన ఇంకొకసారి అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసుకున్న తర్వాత ఆ షీట్ మాస్క్ పడేయాలి, ఎందుకంటే అది రీయూజబుల్ కాదు. అది పడేసిన తర్వాత మన స్కిన్ పైన చాలా సీరం ఉంటుంది. ఆ సీరం అంతా స్కిన్ లోపలికి బాగా పెనిట్రేట్ అవ్వడం కోసం ఒక 2-3 మినిట్స్ మంచి మసాజ్ ఇవ్వండి మీ ఫేస్కి. అండ్ బాగా మసాజ్ అయిపోయిన తర్వాత హ్యాపీగా స్లీప్ వేసేసేయండి. ఇది నైట్ టైం అప్లై చేయడానికే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే బయటికి వెళ్ళాం, ఎలాంటి పొల్యూషన్ మన ఫేస్కి తగలకుండా ఉంటుంది. నైట్ టైం అయితే హ్యాపీగా ఉంటుంది మన, అది ఇచ్చే రిజల్ట్ కూడా డబల్ అవుతుందండి. అండ్ నేను ఒక 2-3 మినిట్స్ తీసేసిన తర్వాత మంచిగా ఫేస్ని మసాజ్ చేసుకుంటాను. ఫేస్లో ఏ పార్ట్ మిస్ చేయకుండా మసాజ్ చేసుకుంటాను. అండ్ ఐస్ చుట్టూతంతా అలా ఫేస్ పైన ట్యాప్ చేసుకోవడం వల్ల అది బాగా స్కిన్ లోపలికి పెనిట్రేట్ అవుతుంది. సో మన ఫస్ట్ డే గుడ్ వైబ్ షీట్ మాస్క్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ డేకి వెళ్ళిపోదాం. అండ్ సెకండ్ డే కూడా నేను నీట్గా ఫేస్ వాష్ చేసుకునేసాను. అండ్ సెకండ్ డే ఇది నైట్ టైం, ఇది కూడా నీట్గా ఫేస్ వాష్ చేసేసుకొని. అండ్ ఈరోజు నేను పర్పుల్ బ్రాండ్ నుంచి షీట్ మాస్క్ యూస్ చేస్తున్నాను. అది చార్కోల్ ఫ్లేవర్, చార్కోల్ యూస్ చేస్తున్నానండి. అండ్ ఇది ఓపెన్ చేయగానే నాకైతే సూపర్ అనిపించింది, ఎందుకంటే ఇప్పటిదాకా నేను యూస్ చేసే షీట్ మాస్క్స్ అన్నీ వైట్ ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుంది. ఇది చార్కోల్ అనో ఏమో ఇలా బ్లాక్ కలర్లో ఉంది. బ్లాక్ కలర్లో షీట్ మాస్క్ నాకు భలే నచ్చింది. అండ్ అది తీసి ఓపెన్ చేసేసి నీట్గా ఫేస్ పైన ప్లేస్ చేస్తున్నాను. అండ్ గుడ్ వైబ్స్కి, పర్పుల్కి నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ పర్పుల్ షీట్ మాస్క్ ఉన్న సీరము వాటర్ బేస్డ్ సీరం ఉంది, అదే గుడ్ వైబ్స్లో ఏమో ఆయిల్ బేస్డ్ సీరం ఉంది. ఇది చాలా బాగా వాటర్ బేస్డ్ సీరం అండి. దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఎక్స్ట్రీమ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. వెన్ కంపేర్ టు గుడ్ వైబ్స్తో కంపేర్ చేస్తే పర్పుల్ అయితే ఎక్స్ట్రీమ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది వాటర్ బేస్డ్ కాబట్టి. ఆయిల్ బేస్డ్ అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకా ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎనీవే అండి, ఈ షీట్ మాస్క్ ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు. అండ్ ఇది పర్పుల్ వచ్చి ఆయిల్ వాటర్ బేస్డ్ ఉంది కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుద్ది. అండ్ ఇప్పుడు ప్యాకెట్లో రిమైనింగ్ సీరం చూడండి, అది చూసారా ఎంత వాటరీగా ఉందంటే. అదే మన ఫస్ట్ గుడ్ వైబ్స్ నుంచి అంత వాటరీగా లేదు, ఇది అంత వాటరీగా ఉంది. అండ్ ఆ సీరంని తీసుకొని నీట్గా హ్యాండ్స్కి, ఫేస్ ఐ మీన్ నెక్కి అప్లై చేసుకోండి. అండ్ స్కిన్ లోపలికి ఇంకేదాకా అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్సెస్ సీరం ఉంది ఆ ప్యాకెట్లో, ఆ సీరం మొత్తం యూస్ చేసుకోండి. ఒక్కరు కూడా వేస్ట్ చేయొద్దు. అండ్ ఇప్పుడు నేను రిమైనింగ్ సీరం కూడా హ్యాండ్లోకి తీసుకుంటున్నాను. అది రబ్ చేస్తే కొంచెం సోప్ ఫోమ్ లాగా వచ్చింది చూడండి, హ్యాండ్ పైన వైట్ వైట్గా తెలుస్తుంది కదా, ఫోమ్ లాగుంది. సో నేను నీట్గా అప్లై చేసేసుకుంటున్నాను నా హ్యాండ్స్కి అంతా. ఎల్బో, మెయిన్ ఎల్బో ప్లేస్లో బాగా అప్లై చేసుకోండి. అండ్ హ్యాండ్స్కి చైన్స్ వల్ల కొంచెం డార్క్గా అవుతుంటుంది కదా, సో నెక్ కూడా చైన్స్ వల్ల డార్క్గా అవుతుంటుంది కదా, అందుకని నెక్ కూడా అప్లై చేయండి. అండ్ ఒక 10-15 మినిట్స్ తర్వాత
నేను షీట్ మాస్క్ తీసేసాను. చూసారా నీట్గా ఆ సీరం అనేది స్కిన్ లోపలికి పెనిట్రేట్ అయిపోయింది, అస్సలు ఫేస్ పైన ఏం లేదు. అందుకని మళ్ళీ నేను మసాజ్ చేసుకోవడం కోసం ఆ షీట్ మాస్క్ని ఫేస్ పైన అప్లై చేస్తూ ఉన్నాను. అండ్ అప్లై చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు ఫేస్కి మంచిగా మసాజ్ ఇచ్చేసాను. అండ్ మసాజ్ చేసి హ్యాపీగా నిద్రపోయానండి. అండ్ నెక్స్ట్ డే అయితే ఫేస్ సూపర్ సూపర్ హైడ్రేటింగ్గా, అస్సలు సూపర్ ఫ్రెష్గా ఉందండి. యాక్చువల్గా నా ఫేస్కి ఎవ్రీ డే నిద్రపోయిన తర్వాత మార్నింగ్ వచ్చి టీ జోన్లో ఆయిల్ ఫామ్ అవుతుంది నాకు. అదే ఇలా షీట్ మాస్క్ అప్లై చేసుకున్న నెక్స్ట్ డే చూసుకుంటే అసలు ఒక్కరు అంటే ఒక్కరు కూడా ఆయిల్ లేదు, ఫేస్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఎంత హైడ్రేటింగ్గా ఉందంటే అంత హైడ్రేటింగ్గా ఉంది. అండ్ ఇప్పుడు మనం థర్డ్ డేకి వెళ్ళిపోతున్నాం. థర్డ్ డే కూడా నేను షీట్ మాస్క్ యూస్ చేస్తున్నాను. అది ఏ కంపెనీ అంటే ఇన్సీఫ్రీ నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చి రైస్ ఫ్లేవర్ అండి, రైస్ ఇన్సీఫ్రీ యూస్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇందులో సీరం వచ్చి వైట్ కలర్లో ఉంది, చాలా బాగా అనిపించింది నాకు. గుడ్ వైబ్స్ నుంచి పర్పుల్ నుంచి కన్నా ఇన్సీఫ్రీ చాలా బాగా అనిపించింది. అండ్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంది అంటే ఆ 2 బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఈ ఇన్సీఫ్రీ లోపల సీరం చాలా అంటే చాలా ఉందండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంది అంటే ఈ షీట్ మాస్క్ సైజ్ కూడా పెద్దదిగా ఉంది వెన్ కంపేర్డ్ టు గుడ్ వైబ్స్ అండ్ పర్పుల్. ఈ ఇన్సీఫ్రీ వచ్చి కొంచెం పెద్దదిగా ఉంది, కొంచెం పెద్ద ఫేస్ వాళ్ళకు కూడా ఇది నీట్గా సెట్ అయిపోద్ది. అదే రిమైనింగ్ బ్రాండ్స్ వచ్చి కొంచెం ఫేస్ సైడ్ పార్ట్ మిగిలిపోతూ ఉంటుంది. ఇది ఒక సెకండ్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది వెన్ కంపేర్ టు గుడ్ వైబ్స్ పర్పుల్ ఇన్సీఫ్రీతో కంపేర్ చేస్తే. ఇంకా థర్డ్ పాయింట్ ఏంది అంటే ఎక్కువగా పర్పుల్లోను నైకాలోను గుడ్ వైబ్స్ మీద చాలా ఆఫర్స్ పడుతుంటాయి, 1+1 అని, 3+3 అని. అలాగా పర్పుల్ బ్రాండ్ మీద అయితే లేట్ కొంచెం అంటే అంత ఎక్కువగా ఆఫర్స్ పడవు, బట్ దాని మీద కూడా పడుతూ ఉంటాయి. అండ్ ఇన్సీఫ్రీ మీద అయితే ఇప్పటిదాకా నేను ఒక్కసారి కూడా ఆఫర్ చూడలేదండి. కాకపోతే ఇది కూడా 100 రూపీస్, 140 రూపీస్ చేంజ్ ఒక్కొక్క షీట్ మాస్క్. 100 రూపీస్, 140 రూపీస్ ఒక్కసారి కూడా నేను ఆఫర్ చూడలేదు. బట్ ఆఫర్ లేకపోయినా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే దాని లోపల అంత సీరం ఉంది, దాని ఫ్రాగ్రెన్స్ కూడా అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. అండ్ దీని టెక్స్చర్ వచ్చి అంత ఆయిల్ బేస్డ్ సీరం కాదు, అంత లిక్విడ్ బేస్డ్ సీరం కాదు. అసలు అది అప్లై చేసినప్పుడు స్కిన్ పైన ఒక కూలింగ్ ఎఫెక్ట్ లాగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇన్సీఫ్రీ అయితే భలే నచ్చిందండి ఈ 2 కంపెనీస్తో కంపేర్ చేస్తే. అండ్ దాంట్లో ఇంకా చాలా సీరం ఉంది, అది నీట్గా అప్లై చేస్తున్నాను నేను నెక్కి హ్యాండ్స్కి. ఇప్పుడు నేను తీసేస్తున్నాను, ఒక 10-15 మినిట్స్ తర్వాత తీసేసినాక చూడండి నా ఫేస్ పైన ఎంత సీరం ఉందో. చూసారా అంత సీరం మనం గుడ్ వైబ్స్లోనూ చూడలేదు అండ్ పర్పుల్లోనూ చూడలేదు. చూసారా దీంట్లో ఎంత సీరం ఉందంటే అంత సీరం ఉంది. హ్యాపీగా మన కోపిక ఉంటే ఒక 5-6 మినిట్స్ పాటు కూడా మన ఫేస్ని మసాజ్ చేసుకోవచ్చు. సో నేను బాగా నా ఫేస్ని మసాజ్ చేసుకుంటా ఉన్నాను. అండ్ మసాజ్ చేసుకున్న తర్వాత నిద్రపోయి హ్యాపీగా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే ఫేస్ అయితే సూపర్ ఫ్రెష్గా, అసలు అంత హైడ్రేటింగ్గా ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఇలా షీట్ మాస్క్ డైలీ అప్లై చేసినా ప్రాబ్లం లేదు, అలా కాకుండా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ కూడా అప్లై చేసుకోవచ్చు. కొంచెం పర్పుల్లో నైకాలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆఫర్స్ పడుతూ ఉంటాయి. అండ్ నా బెస్ట్ సజెషన్ ఏంది అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి పర్పుల్ చాలా బెస్ట్ అనిపించింది. అండ్ రిమైనింగ్ ఆల్ స్కిన్ టోన్ వాళ్ళకి వచ్చి ఇన్సీఫ్రీ చాలా అంటే చాలా నచ్చింది. గుడ్ వైబ్స్ కూడా సూపర్ అండి. సో మీరు కూడా ట్రై చేయండి. సో నా వీడియో చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైనా షీట్ మాస్క్ తీసుకోవాలి అనుకుంటే ఏది మీకు సెట్ అవుతుంది అన్న ఒక ఐడియా కూడా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదండి, ఐ మీన్ 3 కంపెనీ షీట్ మాస్క్లో ఏది బెస్ట్, ఏది బాగా యూజ్ ఉంది, ఇవన్నీ చెప్పాను. నాకు నేను పర్సనల్గా ఫీల్ అయిన ఫీడ్బ్యాక్ మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మీకు చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. అలాగే యూజ్ అయితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి కమెంట్ సెక్షన్లో.
మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ అనండి, ఎందుకు ఆలోచిస్తున్నారు, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కదా. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్లో కూడా ఆల్ అని చెప్పి బెల్ బటన్స్ కొట్టేసేయండి. మీకు ఫ్రీయే కానీ మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా వాల్యుబుల్ అండి. ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ అలా 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 పెరుగుతా ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు. కొత్త యూట్యూబర్స్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.